ఎస్ దిస్ డాక్టర్ ఆర్ఎస్ఎస్ ఎస్ సో రైతు సోదరులు మిత్రులు శ్రేయభిలాషులు అందరికీ వెరీ గుడ్ ఈవినింగ్ సో ఈరోజు ఫోన్ కాల్స్లో ముఖ్యంగా బత్తాయి సాగు చేసే రైతు సోదరులు కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు అడగడం జరిగింది ముఖ్యంగా కాయ విషయంలో జాగ్రత్త గమనించండి కాయ సైజు ఏ విధంగా పెంచుకోవాలి కాయ ఎండ వేడిము నుంచి ఎండ వడప నుంచి కాయని ఏ విధంగా కాపాడుకోవాలి అదేవిధంగా ప్రస్తుతం ధర ఆశాజనికంగా లేదు కాబట్టి ధర వచ్చేంత వరకు కాయను చెట్టుకే ఏ విధంగా నిలుపుకోవాలి వంటి అనేక ప్రశ్నలు అడగడం జరిగింది అదేవిధంగా కాయ పైన ఏమి స్ప్రే చేసుకోవాలి ఏమి స్ప్రే చేసుకోకూడదు అని అనేక ప్రశ్నలు అడగడం జరిగింది వాటన్నిటినీ ఈ వీడియోలో కూలంకుషంగా వివరించడం జరుగుతుంది జాగ్రత్తగా గమనించండి ఎస్ ఇక్కడ గమనిస్తే ఫస్ట్ ప్రశ్న సో బత్తాయి సాగు చేసే రైతు సోదరులు అడుగుతున్నారు సార్ పొటాషియం హ్యూమెటు సీవీడ్ ఎక్స్ట్రాక్టు పిచికారీ చేయవచ్చునా కాయ పైన పిచికారీ చేయవచ్చునా అని ఎస్ జాగ్రత్త గమనించండి సో అకార్డింగ్ టు మై రీసెర్చ్ నేను ప్రాక్టికల్గా చూసిన తోటలు నేను ప్రాక్టికల్గా చూసిన రీసెర్చ్ ప్రకారము బత్తాయి కాయ సైజు పెరిగే క్రమంలో పొటాషియం హ్యూమేట్ కానీ సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ కానీ పిచికారీ చేయవద్దు పొటాషియం హ్యూమేట్ అనేది నల్లగా ఉంటుంది కాఫీ కలర్లో ఉంటుంది ముదురు బ్రౌన్ కలర్లో ఉంటుంది ముదుర గోధుమ వర్ణంలో ఉంటుంది మనము ఈ పొటాషియం హ్యూమేట్ కానీ సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ కానీ పిచికారీ చేస్తే కాయ పైన మచ్చలు పడతాయి ఆ కాయలు కొంతమంది రైతు సోదరులు అవి పెట్టారు నాకు అవి కూడా నేను లాస్ట్లో పెడతాను ఇమేజెస్ అన్నీ ఒకసారి జాగ్రత్తగా గమనించండి కాబట్టి ఎటువంటి పరిస్థితిలో కాయ సైజు పెరిగే క్రమంలో ముఖ్యంగా బత్తాయి కాయ జామకాయ సైజు వచ్చే క్రమంలో ఈ పొటాషియం హ్యూమేట్ కానీ సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ కానీ పిచికారీ చేయవద్దు ఇంకా మీకు వీలుంటే పొటాషియం హ్యూమేటు సీవీడ్ ఎక్స్ట్రాక్టు అమినా యాసిడ్స్ ఫల్విక్ యాసిడ్ అన్నీ కలిసినవి ఫర్టిగేషన్ ఇవ్వండి లేదా డ్రెంచింగ్ చేయించండి ఈ విధంగా డ్రిప్ ఫర్టిగేషన్ డ్రెంచింగ్ చేయించడం వల్ల మనకు రెండు లాభాలు అయితే కలుగుతాయి ఒకటి గమనిస్తే పాదులో పీహెచ్ అనేది క్రమపరచబడుతుంది జాగ్రత్తగా గమనించండి మొక్క పాదులో పీహెచ్ మెయింటైన్ చేయబడుతుంది అదేవిధంగా డ్రెంచింగ్ లేదా ఫర్టిగేషన్ ఇవ్వడం వల్ల ఆర్గానిక్ కార్బన్ అనేది పెంచుకోవచ్చు ఓకే పిచికారీ అయితే చేయవద్దు ఎస్ నెక్స్ట్ ఇంకొక విషయం కొంతమంది రైతు సోదరులు సార్ పొటాషియం హ్యుమేటు సీవీడ్ పిచికారీ చేసిన తర్వాత మళ్ళీ ఒక పది రోజులకు ఉత్త వాటర్ స్ప్రే చేసుకుంటాం సార్ అంటే ఓన్లీ వాటర్ స్ప్రే చేస్తాము అది పోతుంది కదా అంటున్నారు అది పోదు ఓన్లీ వాటర్ స్ప్రే చేసినా దాని యొక్క మరకలు ఉంటాయి అనవసరంగా ధర కోల్పోవాల్సి వస్తుంది ఒకసారి జాగ్రత్తగా గమనించండి దెన్ నెక్స్ట్ చూస్తే ఎస్ ఆయిల్ స్ప్రే విషయంలో చాలామంది రైతు సోదరులైతే కొన్ని విషయాలు అడుగుతున్నారు సార్ ఆయిల్ స్ప్రేలో కొబ్బరి నూనె కలపవచ్చా కొబ్బరి నూనె కలపవచ్చా చమురు కలపవచ్చా సో జాగ్రత్తగా గమనించండి ఆయిల్ స్ప్రే నేను నా ప్రాక్టికల్ రీసెర్చ్ చేసేటప్పుడు ఆయిల్ స్ప్రే మీద ఒక వీడియో చేశాను చాలా చక్కగా మంచి ఫలితాలు ఇచ్చింది చాలా మంది రైతు సోదరులైతే ఆయిల్ స్ప్రే చేసిన తర్వాత కాయ షైనింగ్ కానీ ఏదైతే కాయ నునుపు కానీ ఎక్సలెంట్గా వచ్చింది మంచి మార్కెట్ చేసుకున్నారు లాస్ట్ ఇయర్ కూడా సో నేనేం చెప్తున్నానంటే నేను ఆయిల్ స్ప్రే వీడియోలో చెప్పింది జాగ్రత్త గమనించండి వేప నూనె కానుగ నూనె గ్రౌండ్ నట్ ఆయిల్ సన్ఫ్లవర్ ఆయిల్ ఈ నాలుగో కలుపుకోవచ్చు ఈ నాలుగో కలిపి చేయవచ్చు కొబ్బరి నూనె ఆముదం నూనె వేయొద్దండి కొబ్బరి నూనె వేసి స్ప్రే చేస్తే కాయ మీద ముదురు వర్ణంలో ముదురు ఆకుపచ్చ వర్ణంలో మచ్చలు పడతాయి ఆయిల్ మార్క్స్ అనేటివి కాయ పైన అట్లే ఉంటాయి అవి వాటర్ వేసి స్ప్రే చేసినా పోవు సో నిదానంగా కాయ పెరిగే క్రమంలో కొద్దిగా పోవచ్చు కానీ ఆ మార్క్ అయితే ఉంటుంది కాబట్టి ఎటువంటి పరిస్థితిలో కొబ్బరి నూనె అయితే వేసి పిచికారీ చేయవద్దు సో కాయ పైన మచ్చబడిందంటే ధర కోల్పోవాల్సి వస్తుంది ఒకసారి జాగ్రత్తగా ఆలోచించండి దేన్ని నెక్స్ట్ గమనిస్తే ఎస్ ఇక మూడవ ప్రశ్న సార్ ఎండ వడప పడుతుంది కాయ పైన అంటే కాయ గ్రీన్ కలర్గా ఉండే కాయ ఎక్కడైతే ఎండకు ఎక్స్పోజ్ అవుతుందో ఆ ప్రదేశం అంతా పసుపు వర్ణంలో మారి మారిపోతుంది దీని సన్ బర్న్ అంటారు సన్ బర్న్ అంటారు ఇక్కడ నేను గమనిస్తే ప్రజెంటు ఎండ వేడిమి ఎక్కువగా ఉంది కాబట్టి సూర్యుని ప్రతాపం ఎక్కువగా ఉంది కాబట్టి ఏ కాయ అయితే సూర్యునికి పదే పదే ఎక్స్పోజ్ అవుతుంటుందో అది సన్ బర్న్ పచ్చగా తయారవుతుంది పసుపు వర్ణంలో తయారవుతుంది సో ఈ సన్ బర్న్ నుంచి మనము బత్తాయి కాయలను కాపాడుకోవాలంటే నేను మళ్ళీ చెప్తున్నాను ఇప్పటి ఇప్పటికి ఇది మూడోసారో నాలుగో సారో చెప్పడం కాల్షియం క్లోరైడ్ ట్వంటీ సెవెన్ పర్సెంటేజ్ కాల్షియం క్లోరైడ్ ట్వంటీ సెవెన్ పర్సెంటేజ్ మల్టీప్లెక్స్ కంపెనీ క్లోరోకాల్ అని ఉంటుంది త్రీ టు ఫోర్ గ్రామ్స్ మూడు నుంచి నాలుగు గ్రాములు ఒక లీటర్కు కలిపి పిచికారీ చేయించండి పిచికారీ చేపించిన ఒక వారానికి కాల్షియం బోరాన్ మల్టీప్లెక్స్ కంపెనీ చమక్ అని ఉంటుంది కాల్షియం బోరాన్ ఇది డ్రిప్ ద్వారా ఇవ్వండి పెద్ద మొక్కలకైతే ఫర్ ఎగ్జాంపుల్ పదహైదేండ్లు దాటిన పెద్ద మొక్కలకైతే ఒక కేజీ ఇవ్వచ్చు చిన్న మొక్కలకైతే ఒక ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ హాఫ్ కేజీ ఒక ఎకరాకి ఇవ్వండి సో దీనివల్ల కాయ పగలడం కానీ కాయ రాలడం కానీ కాయ ఏదైతే సన్ బర్న్ వడపకు గురి కావడం కానీ వంటి లక్షణాలు అయితే కనిపించవు జాగ్రత్త గమనించండి అదేవిధంగా ఇంకొకటి జాగ్రత్తగా గమనించండి ఎవరైతే బత్తాయికి కెనూపి మెయింటైన్ చేస్తారో కెనూపి అంటే గుబురు కెనూపి మెయింటైన్ చేస్తారో అటువంటి వాళ్ళు కాయను సన్బర్న్ నుంచి కాపాడుకోవచ్చు ఒకసారి జాగ్రత్తగా గమనించండి దెన్ నెక్స్ట్ గమనిస్తే ఎస్ దెన్ నెక్స్ట్ ఎస్ జాగ్రత్త గమనించండి ఇది అత్యంత ముఖ్యమైన ప్రశ్న ఇక్కడ చూస్తే కాయ పైన ముఖ్యంగా బత్తాయి కాయ పైన మట్టి ద్రావణం పిచికారీ చేయవచ్చునా ఎస్ ఒక్కసారి జాగ్రత్త గమనించండి మట్టి ద్రావణం బత్తాయి కాయ పైన పిచికారీ చేయకూడదు ఎట్టి పరిస్థితుల్లో ఆ తప్పు చేయకండి ఒకసారి జాగ్రత్తగా గమనించండి ఫర్ ఎగ్జాంపుల్ మట్టి ద్రావణం పిచికారీ చేశారు మట్టి యొక్క మరకలు అనేటివి కాయ పైన పడతాయి సో బయ్యర్స్ ఏ విధంగా కొంటారు సో వాడు మార్కెట్ చేసుకోవాలి కదా వాడు ఆ కాయను అమ్ముకోవాలి కదా సో ఎట్లా కొంటారు సో ఫర్ ఎగ్జాంపుల్ మనమే ఉన్నాము మనమే ఉన్నాము సో మనకు ఫ్రూట్స్ కావాలి మార్కెట్కి పోయినాము ఫర్ ఎగ్జాంపుల్ కాయలన్నీ వాడు పెట్టింటాడు మార్కెట్లో బాగా చూసేదానికి అట్రాక్టివ్గా మనం చూస్తానే అక్కడ మన దగ్గరికి వెళ్ళిపోతాం పెట్టింటాడు అట్లా చోట రెండు కాయలు మట్టి మరకలు అంటింటాయి అవి మనం తీసుకుంటామా అస్సలు తీసుకోము ఏ కాయ అయితే షైనింగు నీట్గా ఉందో అవే మనం తీసుకుంటాం సో మట్టి మరకలు ఇది ఒక కాయో రెండో కాయో అయితే ఒకటో రెండో అయితే మనం బాగా ఆ మట్టి ద్రావణం స్ప్రే చేసి లేదా ఒక బ్రష్ తీసుకొని నీట్గా అంతా తుడిచేయచ్చు క్లాత్ తీసుకొని కానీ వేలకు వేల కాయలు ఉంటాయి అసాధ్యం అది సో అన్ని కాయలను మనము క్లీన్ చేయలేం చేత్తో ఉత్త వాటర్ వేసి స్ప్రే చేసినా ఒక్కొక్కసారి పోదు ఎందుకంటే కాయ పైన మనకు కాయ పైన గట్టిగా ఖరచుకుపోతుంది కాబట్టి ఆ తప్పైతే చేయద్దండి మట్టి ద్రావణం అనేది కొన్ని రకాల పంటలకే ఉపయోగపడుతుంది అన్ని రకాల పంటలకు ఉపయోగపడదు అక్కడ ఎవరో చేశారని చెప్పి మన తోటలో క్లైమేట్ వేరు మన తోటలో పరిస్థితులు వేరు అన్ని వేరు ఇక్కడ మనం అదే చేస్తే అది మీ అంతకు మీరే పొరపాటు చేసుకునేట్లు అవుతుంది కాబట్టి మట్టి ద్రావణం అయితే పిచికారీ చేయవద్దు ఓకే సో అదేవిధంగా ఇంకోటి జాగ్రత్త గమనించండి దెన్ చాలామంది రైతు సోదరులు అడుగుతుంటారు అదేవిధంగా సార్ కూరగాయలు లేదా పండ్లు అన్నీ బెల్లంలో పులియబెట్టాము ఫర్ ఎగ్జాంపుల్ ఫిష్ అమైన యాసిడ్స్ ఎగ్ అమైన యాసిడ్స్ లాగా ఈ కూరగాయలు కూరగాయలతో ఒక విధంగా ఏది బెల్లం వేసి పులియబెట్టింటారు ఆ పండ్లన్నీ ఏవి ద్రాక్ష పండ్లు అరటి పండ్లు కుళ్ళిపోయిన ఏవైతే యాపిల్ పండ్లు అన్నీ వేసి బెల్లం వేసి పర్మెంటేషన్ చేస్తారు సో ఫ్రూట్ అమైన యాసిడ్స్ వెజిటేబుల్ అమైన యాసిడ్స్ ఇటువంటివి తయారైతే ఈ ద్రావణం నల్లగా ఉంటుంది జాగ్రత్త గమనించండి పులియబెట్టిన ద్రావణం నల్లగా ఉంటుంది కాబట్టి ఇటువంటి ద్రావణం కూడా కాయ పైన పిచికారీ చేయవద్దు డ్రిప్లో వదలండి హ్యాపీగా డ్రిప్లో వదిలితే మనకు సాయిల్ పీహెచ్ అనేది మెయింటైన్ అవుతుంది మొక్క పాదులో ఆర్గానిక్ మ్యాటర్ అనేది పెరుగుతుంది మంచిదే కానీ పిచికారీ చేస్తే మనకు ఆ కాయ లోపలికి లీవ్స్ యాక్సెప్ట్ చేయకూడదు టొమేటా మొక్క పత్రం కింద స్టొమేటా అనేది ఉంటుంది ఆ స్టొమేటాలో మనకు ఏదైతే కరెక్ట్గా లోపలికి వెళ్ళిపోయితే అవే మనం పిచికారీ చేసుకోవాలి నేను ఇంతకు ముందే చెప్తూ ఉన్నాను ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది అది చెప్తాను సో కాబట్టి ఎట్టి పరిస్థితిలో పులియ పెట్టిన బెల్లం ద్రావణంలో పులియ పెట్టిన కూరగాయల ద్రావణం కానీ లేదా పండ్ల ద్రావణం కానీ ఫిష్ అమైన యాసిడ్స్ కూడా పిచికారీ చేయవద్దు ఒకసారి జాగ్రత్తగా గమనించండి హ్యాపీగా డ్రిప్లో వదలండి లేదా డ్రెంచింగ్ చేయించండి మొక్క పాదులో రెండు వందల లీటర్ల డ్రమ్ తీసుకోండి ఒకటి రెండు వందల లీటర్ డ్రమ్ తీసుకొని ఆ రెండు వందల లీటర్ డ్రమ్లోకి కలుపుకొని మొక్కపాదులో వేయించండి నీటితో పాటు హ్యాపీగా మొక్క తీసుకుంటుంది ఓకే సో అది దెన్ నెక్స్ట్ గమనిస్తే మనము నేర్చుకోండి సల్ఫర్ చాలామంది రైతు సోదరులు అడుగుతున్నారు సార్ లో బడ్జెట్లో సల్ఫర్ ఇప్పుడు పిచికారీ చేయవచ్చున వెటబుల్ సల్ఫర్ సో జాగ్రత్త గమనించండి వెటబుల్ సల్ఫర్ అనేది మంచి పురుగు నివారణ శిలీంధ్ర నివారణ నల్లి నివారణ అన్నిటికీ పనికి కానీ సల్ఫర్కు బర్నింగ్ గుణం ఉంది మండే స్వభావం ఉంది సల్ఫర్కు మండే స్వభావం ఉంది కాబట్టి ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు సల్ఫర్ స్ప్రే చేస్తే బర్న్ అవుతుంది బర్న్ మాడిపోతుంది కాబట్టి ఎట్టి పరిస్థితిలో ఎండ తీవ్రత అధికంగా ఉన్నప్పుడు సల్ఫర్ అయితే పిచికారీ చేయవద్దు దేని మీద సరే మామిడి మీద అయినా సరే బత్తాయి మీదైనా సరే ద్రాక్ష మీద అయినా సరే దేని మీదైనా సరే ఎండ తీవ్రత హై టెంపరేచర్లో సల్ఫర్ పిచికారీ చేయకూడదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా జాగ్రత్తగా గమనించండి దెన్ నెక్స్ట్ గమనిస్తే ఎస్ దెన్ నెక్స్ట్ ఎస్ కాయ సైజు పెరిగే క్రమంలో జీవామృతం కానీ ఘనజీవామృతం కానీ ద్రవ జీవామృతం కానీ అదేవిధంగా కషాయాలు కానీ వేస్ట్ డీకంపోజర్లు కానీ అవి కూడా పిచికారీ చేయవద్దు హ్యాపీగా ఫర్టిగేషన్ కానీ డ్రెంచింగ్ కానీ ఇవ్వండి ఎందుకంటే కాయ అనేది మనకు చాలా ఎంత నాణ్యంగా ఉంటే సైజు షేపు అవుటన్ క్వాలిటీ అంటారు దీన్నే ఈ క్వాలిటీ మెయింటైన్ చేస్తేనే ధర అధికంగా పలుకుతుంది దెన్ నెక్స్ట్ కాయ సైజు పెరగడానికి ఏమి చేయాలి జాగ్రత్తగా నేను ఇప్పటికీ చాలాసార్లు చెప్పడం అయితే జరిగింది కాయ సైజు పెరగడానికి అకార్డింగ్ టు రీసెర్చ్ పదే పదే చెప్తున్నాను అకార్డింగ్ టు సైన్స్ అకార్డింగ్ టు రీసెర్చ్ జింకు ఐరన్ బోరాన్ సపరేట్ సపరేట్ తీసుకోండి జింకు టువెల్వ్ పర్సెంట్ వన్ గ్రామ్ తీసుకోండి ఐరన్ టువెల్వ్ పర్సెంట్ వన్ గ్రామ్ తీసుకోండి బోరాన్ ట్వంటీ పర్సెంట్ వన్ గ్రామ్ తీసుకోండి సపరేట్ సపరేట్ తీసుకొని మూడు కలిపి పిచికారీ చేయించండి మొక్క పాదులు పెట్టేటప్పుడు అయితే ఈ ఎస్ఓపి తెల్ల పొటాషు ఆఫ్ పొటాషు ఒక్కొక్క మొక్కకు రెండు వందల యాభై గ్రాములు ఒక్కొక్క మొక్కకు రెండు వందల యాభై గ్రాములు చాలా అంతే ఎక్కువ వద్దు ఒక్కొక్క మొక్కకు రెండు వందల యాభై గ్రాములు జింకు ఐరన్ బోరాన్ మ్యాంగనీ సపరేట్ సపరేట్ తీసుకొని వంద నుంచి నూట యాభై గ్రాములు ఇక రైతు కోరిక మేరకు ఆముదపు చెక్క ఆయిల్తో ఉండే ఆముదపు చెక్క ఒక ఐదు కేజీల వరకు ఇవన్నీ కలిపి మొక్క పాదులు పెట్టించండి సో పిచికారీ చేపించండి సపరేట్ సపరేట్ తీసుకొని సో ఎస్ఓపి ఆముదపు చెక్కతో కలిపి ఈ జింకు ఐరన్ బోరాన్ అని మొక్క పాదులు పెట్టించండి కాయ సైజ్ అనేది నిదానంగా పెరుగుతుంది దెన్ నెక్స్ట్ కొంతమంది రైతు సోదరులు అడుగుతున్నారు సో చివరి ప్రశ్న సార్ కాంప్లెక్స్ ఫర్టిలైజర్స్ డ్రిప్ ఫర్టిగేషన్ ఎప్పుడు ఇవ్వాలి కాయ గప్పని సైజు రావడానికి ఎప్పుడు ఇవ్వాలంటున్నారు జాగ్రత్త గమనించండి మనము లాస్ట్ ఇంకా మనకి మేలో వస్తుంది మేలో వచ్చేటప్పుడు దాదాపు మార్చి ఏప్రిల్ ఏప్రిల్ లాస్ట్లో స్టార్ట్ చేయాలి ఇంకా ఎట్లా స్టార్ట్ చేయాలి ఫస్ట్ సున్నా యాభై రెండు ముప్పై నాలుగు సున్నా యాభై రెండు ముప్పై నాలుగు టూ కేజీ పరేకర్ తర్వాత పదమూడు సున్నా నలభై ఐదు టూ కేజీ పరేకర్ తర్వాత సున్నా సున్నా యాభై టూ కేజీ పరేకర్ తర్వాత పొటాషియం షీనేట్ వారం వారం గ్యాప్ పెట్టుకుంటే ఇరవై రోజుల్లో కోర్స్ కంప్లీట్ అవుతుంది కరెక్ట్గా నువ్వు అనుకునే టైంకి మార్కెట్ చేసేసుకోవచ్చు అంటే పొటాషియం షీనేట్ స్ప్రే చేసిన ఒక వారం పది రోజుల్లో ఖచ్చితంగా కాయని మార్కెట్ చేసేయాలి లేదంటే కాయ అనేది మాగిపోయి మాగిపోతుంది మాగిపోయి రాలిపోతుంది సో కాబట్టి నేను చెప్పిన ఆర్డర్ ప్రకారం చేసుకోండి సున్నా యాభై రెండు ముప్పై నాలుగు పదమూడు సున్నా నలభై ఐదు సున్నా సున్నా యాభై పొటాషియం షేయనేటు వారం వారం గ్యాప్ పెట్టేసి పిచికారీ చేపించేయండి సో ఈ విధంగా పిచికారీ చేయడం వల్ల కాయ అయితే సైజు గప్పును పెరుగుతుంది మనం అమ్ముకునే టైంకు కాయ మంచి అవుటను షేపు షైనింగ్ అనేది రావడం జరుగుతుంది ఎస్ ఇక చివరగా చాలామంది రైతు సోదరులు అయితే నేను ఫీల్డ్ విజిట్ పోయినప్పుడు కూడా చాలామంది అడుగుతున్నారు సార్ కాయ సైజు పెరగడం లేదు ఎందుకంటే మనం ఇచ్చే నీరు సరిపోతుందో లేదో కాబట్టి నీరు పారించవచ్చా డ్రిప్ ద్వారా కాకుండా నీరు పారించవచ్చా మొత్తం తోటంతా పైపులు పెట్టి నీరు పారించవచ్చా అని అడుగుతున్నారు ఎస్ ఇక్కడ జాగ్రత్త గమనించండి కొన్ని కండిషన్స్ అయితే చెప్తాను అవి అప్లై చేసి నీరు పారించండి ఎస్ నీరు తోటంతా పారించే ముందు పైపుల ద్వారా పారించే ముందు డబల్ రింగ్ మెథడ్లో అయితే పారించాలి డబల్ రింగ్ మెథడ్ అంటే మొక్క పాదులో పిల్ల పాదు ఉండాలి పెద్ద పాదు ఉండాలి ఏదైతే పిల్ల పాదు అనేది మొక్క కాండాన్ని సంరక్షిస్తూ ఉంటుంది పెద్ద పాదులో మాత్రమే నీరు పారాలి అదొకటి దెన్ నెక్స్ట్ మొక్క తోటలో పెద్ద మొక్కలకు ప్రధాన కాండానికి ఎక్కడా బంక కారుతూ ఉండకూడదు ఒకవేళ అట్లా బంక కారుతూ ఉంటే ఆ బంకను గోకి బ్లైటాక్స్ క్లోరోఫైరిఫాస్ నీటిగా పట్టించి పేస్ట్లాగా చేసి మళ్ళీ పారించండి దెన్ నెక్స్ట్ తోటలో వేరు కుళ్ళుకు సంబంధించిన వ్యాధులు ఎటువంటి మొక్కలకు ఉండకూడదు అట్లా ఉన్నాయంటే మొత్తం మీరే తోటంతా స్ప్రెడ్ చేసుకునేట్లు అవుతుంది కాబట్టి తోటలో ముందు తోటను శానిటైజ్ చేసి మొత్తము ఆ నీరు పారించే ప్రక్రియ స్టార్ట్ చేయండి సో ఆ విధంగా నీరు పారించడం వల్ల భూమి అంతా తనువు వచ్చి సో కాయ కొంచెం పెరగడానికి కూడా అవకాశం అయితే ఉంటుంది కానీ వేరుకుళ్ళు బంక తెగులు కాలరాటు ఇటువంటి వాటికి అంటే వాటర్ బార్న్ డిసీజ్ అంటాం నీటి ద్వారా సంక్రమించే వ్యాధులు అవి స్ప్రెడ్ కాకుండా అయితే చూసుకోవాలి ఓకే అందుకే ముందుగా చెప్పినట్లు ఆ జాగ్రత్తలు అయితే తీసుకొని నీరు పారించండి సో ప్రస్తుతం కాయ ధర అయితే ఆశయజనకంగా లేదు కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో ఎక్కువ ఎక్కువ ఎరువులు పాదులో పెట్టవద్దు స్ప్రే రూపంలో ఇవ్వండి చాలు స్ప్రే రూపంలో పది రోజులకు ఒకసారి స్ప్రే చేయండి మంచిదే తక్కువ తక్కువ డోస్తో స్ప్రే చేయండి కాయ సైజు షైనింగు అన్నీ నిలబడతాయి బాగుంటుంది మొక్కపాదులైతే ఎరువు పెట్టించదండి గప్పని సైజు సైజు వచ్చేస్తుంది కాయ మళ్ళీ ఒక్కసారిగా మార్కెట్ లేనప్పుడు మనం వెంటనే అమ్ముకోవాల్సి వస్తుంది ఓకే ఇక చివరగా నెక్స్ట్ వీడియోలో మరిన్ని రైతు సోదరులు అడిగిన ప్రశ్నలు వివిధ పంటలకు సంబంధించి కొబ్బరికి సంబంధించి మామిడికి సంబంధించి మొత్తము నీటిగా కూలంకుషంగా వివరించడం జరుగుతుంది ఒకసారి జాగ్రత్తగా గమనించండి థ్యాంక్